ఇంకో పక్క నిన్న మొన్న మీరు చూశారు ఈరోజు కరెంటు ఛార్జీలు కొంతవరకు పెంచాల్సి వచ్చింది అది నేను తీసుకొచ్చింది కాదు నేను ఓటి హామీ ఇస్తున్నా నేను వచ్చినప్పటి నుంచి సామర్థత పెంచాం కరెంటు ఛార్జీలు పెంచకుండా ఉండే బాధ్యత నాది పాత ప్రభుత్వం చేసిన దుర్మార్గానికి మాత్రం ఎక్కడికక్కడ మళ్ళా మనం అందరం మీరు నేను కలిసి ఆ డబ్బును కూడా ఏ విధంగా తీర్చాలో తీర్చాలి తప్పు చేసిన వాళ్ళు వెళ్ళిపోయారు మీరు కూడా బాగా కాల్చి కర్రు కాల్చి వాత పెట్టారు మామూలుగా పెట్ల పదకొండు సీట్లు ఇచ్చారు సిగ్గుంటే ఆలోచించాలి నేను అందుకనే చెప్పాను నేను కానీ మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కాని చరిత్రలో చూడని గెలుపని ఈరోజు చూడగలిగామంటే అది మీ అందరి అభిమానం మీరు పడ్డ కష్టాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనివల్ల ఇటీవల కాలంలో మీరు ఒకసారి చూస్తే ఇరవై రెండు ఇరవై మూడులో ఆ రోజు విద్యుత్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో సర్ ఛార్జీ అనే పేరు పెట్టి ఆ రోజు కరెంటు ఛార్జీలన్నీ కూడా పెంచారు రెగ్యులేటరీ కమిషన్కి వెళ్ళాయి ఆ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చిన అవార్డే ఈ రోజు అమలు చేసే పరిస్థితికి వచ్చారు పాపం మీది దాన్ని భరించాలంటే ఒకవేళ డబ్బులు ఇవ్వాలంటే ఎక్కడా వెసులుబాటు లేకుండా చేశారు ప్రతి ఒక్క పైసా నేను ఆదా చేసి మళ్ళీ పూర్తిగా విధ్వంసమైన పాలన్ని సరిపెట్టుకుంటూ మళ్ళీ ఒక్కొక్క ఇటుక ఇటుక పేల్చుకుంటూ మళ్ళా మొత్తం సెట్ చేసే పరిస్థితికి వస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా